వెల్కమ్ టు ఇంటి వంటలు. ఇప్పుడు నేను వెజిటేరియన్ ఆమ్లెట్ చేసి చూపిస్తానండి. మామూలుగా నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాము, వెజిటేరియన్స్కి ఒక స్పెషల్ ఆమ్లెట్. ఇది చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా లేదు స్నాక్గా కూడా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, మనం శనగపిండి తీసుకోవాలండి. మనం తీసుకున్న శనగపిండిని బట్టి మనం వెజిటబుల్స్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం, క్యారెట్, కొత్తిమీర నేను ఇక్కడ తీసుకుంటున్నా. అలాగే సరిపడా ఉప్పు, మీరు కావాలంటే ఉడికించుకున్న బఠానీలు వేసుకోవచ్చు, అలాగే పైన కావాలంటే పన్నీర్ కూడా మీరు వేసుకోవచ్చు, చీజ్ కూడా వేసుకోవచ్చు అండి, చీజ్ వేసుకున్నా బాగుంటుంది. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి. మనం తీసుకున్న పిండికి సరిపడ ఉప్పు వేసుకోవాలి మనం. మీ రుచిని బట్టి 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది, లేదు మీ రుచిని బట్టి చూసుకొని వేసుకోండి. ఈ ఉప్పు పిండిలో కొంచెం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం నీళ్లు వేసి ఈ పిండిని ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలండి. మరి పలుచగా చేయొద్దు, కొంచెం గట్టిగానే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మనం వెజిటబుల్స్ అన్నీ వేసేసరికి ఉప్పుకు అది నీళ్ళు ఊరుతాయి కదా. సో మరీ పలుచగా చేసుకుంటే అంత బాగుండదు, కొంచెం థిక్గానే పెట్టుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ చూస్తారు, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది చక్కగా కలిపిన తర్వాత ఉండలు లేకుండా చూసుకోండి, ఉండలు లేకుండా ఉంటే మనకు బాగుంటుంది, లేదు నోట్లో అప్పుడు అక్కడక్కడ పిండి పడితే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువలు, ఏ వెజిటేబుల్ మనకు ఎక్కువ కావాలో అట్లా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుంటున్నాం, అలాగే క్యారెట్ తురుము, క్యారెట్ కొంచెం పెద్దగా తురుముకోండి బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, మరీ బోండా టేస్ట్ వచ్చేస్తుంది కదా అందుకే నేను వేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సోడా వేసుకోవాలండి, కొద్దిగా సోడా వేసి కలుపుకోవడం వలన పిండి మనకు పొంగుతుంది కదా, సో మన ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. చూస్తున్నారు కదా, చక్కగా కలిపి సోడా కొద్దిగా అంటే కొద్దిగా వేసి కలపండి. దానిలో కొద్దిగా నీళ్లు వేసి, మరి పిండి మనకు పలచన అవ్వద్దు కదా, సో 1 టీ స్పూన్ నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి వేడి చేసుకోండి, మామూలు మన దోశ పెనమే సరిపోతుంది. పెట్టి వేడి చేసి అతుక్కోకుండా ఉండేలాగా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు, మనకు కొంచెం క్రిస్పీగా కింద బాగా ఎర్రగా కాలాలంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని అందులో ఆనియన్ దోశలాగా లేదు ఒక ఆమ్లెట్ లాగా ఇలా వేసి పరిచేసుకోవడమే. మరీ మందం ఉండనీయకండి, చూస్తున్నారు కదా ఈ మాత్రం మందం పెట్టి మనం వేసుకుంటే ఇది ఇంకా పొంగి ఇంకా మందం వస్తుంది మనకు ఉడికేసరికి. సో ఇట్లా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒక మూత బోర్లించి చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ నూనె వేసుకోండి, నూనె లేదు నెయ్యి మీకు ఏది కావాలంటే, లేదు బటర్ అయినా పర్లేదు. ఇప్పుడు మీరు కావాలంటే పైన చీజ్ కూడా తురిమి వేసుకోవచ్చు, పిల్లలకైతే నచ్చుతుంది కదా చీజ్ వేస్తే ఏదైనా తినేస్తారు, సో అట్లా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. దీనిపైన ఒక మూత పెట్టి దీనిని పిండి అంతా చక్కగా ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి హై ఫ్లేమ్లో ఉంటే కింద మాడిపోతుంది కదా, సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వాలి. మనకు పిండి పైన తెమ్మ లేకుండా పోయి అంత హోల్స్ హోల్స్గా పడుతుందండి, సోడా వేసినాం కదా, సో చక్కగా పైకి పొంగి హోల్స్ హోల్స్ అవుతుంది. అప్పుడు మనం మూత తీసేసుకొని దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా చక్కగా కాలింది, అంచులు కూడా కొంచెం ఎర్రబడతాయండి. సో అప్పుడు మనం దీన్ని తీసి చక్కగా రెండో వైపుకి తిప్పుకుందాం. చీజ్ వేసినట్లయితే రెండో వైపుకి తిప్పకండి, ఆ వైపే సిమ్లో పెట్టి కాల్చుకోండి, అప్పుడు చక్కగా కాలుతుంది, ఎందుకంటే చీజ్ మనం తిప్పించినామంటే అతుక్కుపోతుంది కదా. సో చీజ్ వేసినప్పుడు మాత్రం ఇట్లా రెండో వైపుకి తిప్పకూడదు. మీరు రెండో వైపు తిప్పేటప్పుడు మీరు కావాలంటే దానిపైన ఇంకొంచెం నూనె లేదా నెయ్యి వేసుకోండి, ఆ వైపు కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది కదా. సో మళ్ళీ మొదటి వైపుకి తిప్పేసుకొని మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎవరైనా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి.
ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.